కృష్ణారెడ్డి ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి నవమోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలో కూడా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో అనేక హామీలు ఇచ్చి ఆ హామీల్ని వాళ్ళు అమలుపరచకుండా నవమాసాలు పూర్తయ్యే నాటికి నవమోసాలు చేసి ప్రజలను తీవ్రంగా వంచడం జరుగుతూ ఉంది. అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏవైతే అమలు జరిపామో వాటిని అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. అన్న క్యాంటీన్లు కానీ, అదేవిధంగా చందన బీమా కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్కి ఏవైతే చందన కానుకలు ఇచ్చామో వాటిని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక పథకాలను రద్దు చేయడం జరిగింది. ఇవాళ అనేక భారాలని ప్రజల పైన మాపడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. సామాన్యులకి ఫైబర్నెట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ విధంగా భారం పెంచడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా ఇసుక ధరలు పెంచడం జరిగింది. ఇసుక ధరలు పెంచినప్పటికీ కూడా లభ్యత లేని పరిస్థితి. ఈ ఇసుక విధానాన్ని అడ్డుపెట్టుకుని దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ప్రజలకి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుందనే పేరుతో ఇవాళ ఒక 20,000 కోట్ల రూపాయలు స్కామ్కి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతూ ఇవాళ తీవ్రంగా ప్రధానంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా నాటు సారా వేసినట్టుగా అన్యమయ్యే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తామనే కారణం చూపించి ఉపయోగంలో ఉన్నవి, ప్రయోజనంలో ఉన్నవి, అనేక సంస్థలకు సంబంధించిన భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా గతంలో నిరుపేదలకి ఏదైతే గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయో ఆ పట్టాలను మరలా ఇవాళ ప్రభుత్వం లాక్కునే దిశగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మరి పెదపూడి మండలం తీసుకుంటే ఐకోలు గ్రామంలో కానీ, పుట్టకొండ గ్రామంలో కానీ, చింతపల్లి గ్రామంలో కానీ గతంలో ఎస్సీ సోదరులకి పట్టాల కింద ఇచ్చిన భూముల్ని మరలా తిరిగి లాక్కునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంతవరకు అధికారికంగా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అనధికారికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పట్టాదారుల్ని బెదిరించి ఆ స్థలాల్లోకి వెళ్లకుండా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి అంశంలోని తీవ్రమైన అవినీతికి పాల్పడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పేకాట క్లబ్ల పేరుతో నియోజకవర్గంలో 7-8 పేకాట క్లబ్లు నిర్వహిస్తూ నెలకి 50 లక్షల